నమస్తే, పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరి జనసేన ఆఫీసులో ప్రజలను కలిసి వాళ్ళ సమస్యలు విని ఆ పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎంగా ప్రజలతో మమేకం కావడం, ప్రజల సమస్యలు వినడం, ఇది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది. తను ముందు నుంచి కూడా దేవర్ నుంచి పవన్ కళ్యాణ్ తన ముద్రను పాలనలో చూపించాలి అన్న కోరిక ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేక సభల్లో కావచ్చు, లేకపోతే వారాహయాత్రల్లో కావచ్చు, ప్రజల్ని రెగ్యులర్గా కలవడం, జనవాణి కార్యక్రమాలు అనేక చోట్ల నిర్వహించడం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాడు. అందువల్ల ఆయనకి ఏంటంటే వివిధ వర్గాల ప్రజల సమస్యలు కావచ్చు, వాళ్ళ ఇబ్బందులు కావచ్చు, అవన్నీ ఆయన దగ్గరుండి చూసిన వ్యక్తి. సో ఇప్పుడు తనకు 5 శాఖలు ఉన్నాయి. రాగానే ఆయన మొదటి రోజే 5 శాఖల్ని సమీక్షించారు. దాదాపు 10 గంటలు అధికారులతో గడిపి వివిధ ప్రశ్నలు వేసి వివిధ రకాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయన సేకరించి దాన్ని ఎలా ఏ డిపార్ట్మెంట్లో ఎటువంటి చేంజెస్ తీసుకురావాలి అన్న ఇది ఆయన చేశారు. యాక్చువల్గా పీపుల్స్ సెంట్రిక్, అంటే పీపుల్ సెంట్రిక్ అంటే ప్రజలే కేంద్రంగా పరిపాలన చేయడం అనేది చాలా అవసరం ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు లేనిది అదే, ఎవరికి వాడు వాళ్ళ వ్యక్తి కేంద్రంగా చేసుకుంటున్నారు, అధికార కేంద్రంగా పవర్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది మన దేశంలో బలంగా పెరిగిపోయింది, ఎక్కువైపోయింది. సో దాన్ని ఎప్పటికప్పుడు పీపుల్ సెంట్రిక్గా పరిపాలన ఎలా ఉండాలి అనేది కనీసం కొంతమంది అన్న చేయగలిగితే కొంత అయినా మార్పు వస్తుంది. పవన్ కళ్యాణ్ ఆ వైపుగా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, వాళ్ళు ట్రాఫిక్లోకి వెళ్ళారు అని చెప్పాడు. నిజానికి అది చాలా బాధ్యతారహితంగా అలా మాట్లాడాడు అనేది కూడా అప్పుడు విమర్శలు వచ్చాయి. నేను కూడా వీడియో చేశాను, ఎందుకంటే ఆయన నిఘావర్గాలు, కేంద్ర నిఘావర్గాలు సమాచారం ఇచ్చాయన్నారు. ఆయన ఏం చేయాలి, డీజీపీకి సమాచారం ఇచ్చి స్పెసిఫిక్గా ఉండాలి, వేగ్గా ఆరోపణలాగా ఇంతమంది అయ్యారు అనేది రాంగు. ప్రతి రాష్ట్రంలో కూడా మహిళలు మిస్సింగ్ అనేది కామన్, మహిళ కాదు మగవాళ్ళు మిస్సింగ్ కూడా ఉంటారు. కాకపోతే మహిళలు ఎందుకు ఉంటారంటే వాళ్ళు ఎక్కువ మంది ప్రేమించి లేచిపోతూ ఉంటారు. లేచిపోయినప్పుడు అంటే మగవాళ్ళు లేచిపోరు, మగవాళ్ళు మహిళలు ఎవరైనా లేచిపోతారు. లేచిపోయినప్పుడు మహిళల తరపున వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, దాన్ని మిస్సింగ్ కేసు కింద వాళ్ళు పెడతారు, మిస్సింగ్ కేటగిరీ. అంతమాత్రం వాళ్ళు ఏదో మిస్ అయిపోయినట్టు కాదు నిజానికి. రెండవది, మిస్ అయిన ప్రతి ఒక్కరూ హ్యూమన్ ట్రాఫింగ్లోకి వెళ్ళినట్టుగా కూడా కాదు. కాబట్టి ఆయన వేగ్గా మాట్లాడాడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కేంద్ర నిఘావర్గాలు ఈయనకెందుకు ఇచ్చాయి, కేంద్ర నిఘావర్గాలకి ఒక సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు హోంశాఖకి నివేదిస్తారు, హోంశాఖ రాష్ట్ర హోంశాఖల్ని అలర్ట్ చేస్తుంది, మీ రాష్ట్రంలో ఇలాగ అవుతున్నారు దాని మీద చేయండి అని. అది ప్రొసీజర్, అదేమి ఫాలో కాకుండా ఈయనప్పుడు ఖచ్చితంగా బాధ్యతారహితంగా మాట్లాడాడు. ఇప్పుడు మరి అధికారంలోకి వచ్చినాక అందరూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నది, మీరు అన్నారు కదా మరి మీ దగ్గర సమాచారం ఉంటే, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, దాని మీద మీరెందుకు దర్యాప్తు చేయకూడదు అని ఆయన్ని ఆల్రెడీ అడుగుతున్నారు. సో మరి అది కూడా చేస్తాడేమో చూడాలి. నిజంగా ఆయన బాధ్యత ఉంటే ఆ 32,000 ఏమయ్యారు, ఇంకా అందులో ఎంతమంది రికవర్ అయ్యారు, మళ్ళీ వెనక్కి వచ్చారు, ఎంతమంది ఇప్పటికీ స్టిల్ మిస్సింగ్ ఉన్నారు, ఆ తర్వాత కూడా ఆయన ఆరోపించిన ఈ తర్వాత 1 ఇయర్లో ఎంతమంది మిస్ అయ్యారు, ఇప్పుడు మిస్ అవుతున్న వాళ్ళు ఎంతమంది, ఇదంతా కూడా ఆయన మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే, నిన్న జనవాణిలో ఒక మహిళ ఆయన దగ్గరికి వచ్చి, నా కూతురు మైనర్, ఆ అమ్మాయి 9 నెలలుగా కనిపించలేదు అని చెప్పింది. అమ్మాయి ఆమె ఇంకా ఏం చెప్పిందంటే, ఎవరో ప్రేమ పేరుతో నా కూతురిని ట్రాప్ చేసి తీసుకెళ్ళిపోయారు, నేను మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను కానీ వాళ్ళు పట్టించుకోలేదు అనేది చెప్పారు.
సో వెంటనే పవన్ కళ్యాణ్ మాచవరం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, సిఏ సార్ ఇలాగ మీ స్టేషన్లో 9 నెలలకు ముందు ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చిందంట కదా, దాన్ని కొంచెం దర్యాప్తు చేయండి, ఎఫ్ఐఆర్ కూడా మీరు నమోదు చేశారని ఆమె చెప్పింది అని చెప్పారు. సిఏ కూడా మేము చేస్తామని చెప్పాడు. ఇది మంచి పరిణామం, నో డౌట్. కాకపోతే ఇక్కడ చాలా విషయాలు మనకి డౌట్లు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిని ట్రాప్ చేశారో ఉంటుంది, ట్రాప్ చేశారంటే మరి చాలాసార్లు ఏం జరుగుతుందంటే అమ్మాయిలే అబ్బాయిల్ని కూడా సెడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే చాలా హైకోర్టులు మన దేశంలో ఈ మధ్యకాలంలో ఈ టీనేజ్ కేసులు ఎక్కువ వస్తున్నాయి. అంటే అమ్మాయి 16 ఉంటుంది, అబ్బాయికి 18 ఉంటుంది. అమ్మాయి తరపున వాళ్ళిద్దరు లోలో పడతారు, అఫైర్ పెట్టుకుంటారు. అప్పుడు అమ్మాయి తరపున వాళ్ళు అమ్మాయిని బెదిరించో లేకపోతే ప్రెజర్ చేసి అబ్బాయి మీద రేప్ కేసు పెట్టిస్తారు. రేప్ కేసు పెట్టినప్పుడు అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో కేసు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, పోక్సో, అది చాలా సివియర్ కేసు, సివియర్ యాక్ట్ అది. దాన్ని దాన్ని పెట్టేస్తారు. దానివల్ల ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది. ఇది అనేక హైకోర్టులు గుర్తించాయి. గుర్తించి అమ్మాయిలే చాలా కేసుల్లో వాళ్ళు తరువుగా విచారించినప్పుడు అమ్మాయిలే అబ్బాయిల్ని సెడ్యూస్ చేస్తున్నారు, వీళ్ళు ఓన్లీ 16 ఏళ్ళు అనే పేరుతో అబ్బాయిలు బలవుతున్నారు. అందుకని ఈ ఏజ్ అనే దాన్ని తగ్గించాలి, ఇండియాలో 18 నుంచి 16 తీసుకురావాలి అనేది హైకోర్టులే సుప్రీంకోర్టుకి రికమెండేషన్లు పెట్టాయి, గవర్నమెంట్కి కూడా రికమెండేషన్ పెట్టాయి. కానీ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు దీనికి. నేను దీని మీద అప్పుడు ఒక ఎక్స్క్లూజివ్ వీడియో కూడా చేశాను, ప్రపంచ దేశాల్లో ఏ దేశాల్లో 16 ఏళ్ళు ఉన్నాయో అది. ఎందుకంటే ఇవాళ పరిస్థితులు మారాయి. ఇవాళ చిన్న వయసులోనే అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళకి బేబీకి మనం సెల్ ఫోన్లు ఇస్తున్నాం, అక్కడి నుంచి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. నేను ఆ మధ్య ఒక 2 ఏళ్ళ బేబీ దగ్గరికి, మా ఫ్రెండ్ వాళ్ళ బేబీ, మరి బ్రహ్మాండంగా ఫోన్ని పెట్టుకొని అన్నీ చూడడం అవన్నీ నేర్చుకునేసింది. యూట్యూబ్లోకి వెళ్ళి చిల్డ్రన్ కార్టూన్లు పెట్టేస్తుంది అమ్మాయి. అలాగా ఎక్స్పోజ్ అయిపోయినాక ఫోన్, స్మార్ట్ ఫోన్లో ఉన్నాయంటే పోర్న్ సైట్లు అందుబాటులో ఉంటాయి, ఆ పోర్న్ సైట్లు చూడడం, దానివల్ల వాళ్ళకి ఎక్స్పోజింగ్ వస్తుంది. దాంతో క్యూరియాసిటీతో మనం కూడా అలా చేయాలనుకోవడం. సో అబ్బాయిలను వీళ్ళన్నా సెడ్యూస్ చేయొచ్చు, అబ్బాయిలు అమ్మాయిలను సెడ్యూ, ఎవరు ఎవరిని సెడ్యూస్ చేస్తున్నారు పక్కన పెడితే ఇద్దరు కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగానే చేస్తారు. కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు, తమ అమ్మాయి మాత్రం అమాయకురాలు, ఎవరు మాయ మాటలు చెప్పి మా అమ్మాయిని వసపరుచుకున్నారు అనే పేరుతో అబ్బాయి మీద కేసులు పెట్టేస్తారు. సో ఇప్పుడు ఆ అబ్బాయిలు 18 ఇయర్స్ ఉన్న అబ్బాయిలు బలవుతున్నారు. ఇది నేను చెప్పేది కాదు, మీరు చూసుకోవచ్చు. అనేక హైకోర్టులు ఈ విషయాన్ని చెప్పాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్న కేసులు కూడా అమ్మాయి మైనర్ కావచ్చు కానీ అమ్మాయికి మాయ మాటలు చెప్పి లవ్లో పడేశారు అనేది కొంచెం విచిత్రంగా ఉంది. సో వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది అంటే అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోయారు వీళ్ళకి చెప్పకుండా. ఎందుకంటే ఈ మధ్య పరువు హత్యలు కూడా ఎక్కువైనాయి ఇండియాలో. తమకు నచ్చిన అబ్బాయిని అమ్మాయి పెళ్లి చేసుకున్నా లేకపోతే వైస్ వెర్సా చేసుకుంటే అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, అబ్బాయి ఎక్కువ అమ్మాయి తల్లిదండ్రులు, ఇక్కడ ఎక్కువగా కులాలు, సోకాల్డ్ కింది కులాలు పై కులాలు, అంటే ఎస్సీల్ని బీసీలు కానీ ఎస్సీల్ని అప్పర్ కాస్ట్ కానీ పెళ్లి చేసుకున్నప్పుడు అది కూడా ముఖ్యంగా అమ్మాయి వైపు వాళ్ళు అబ్బాయి వైపు వాళ్ళని దాడులు చేయడం, చంపడం, లేదంటే తన అమ్మాయిని కూడా తను చంపడం. అంటే ప్రధానంగా ఇక్కడ జెండర్ అండ్ కాస్ట్ ఈ రెండు విషయాలు ఉంటున్నాయి. అంటే పరువు లేకపోతే ప్రతిష్ట, దీనంతా అమ్మాయిలే కాపాడాలి అన్న ఒక జెండర్ సెంట్రిక్ అప్రోచ్ ఇంకా ఇండియాలో ఉంది. దీనికి ప్రధాన కారణం ప్యాట్రియార్కీ. ఆ మధ్య మేము చాలా మన ఛానల్లో చెప్పుకున్నాం, తల్లిదండ్రులు తల్లి కాళ్ళు చేతులు పట్టుకుంటే తండ్రి గొంతు విసిరి చంపేస్తున్నారు ఢిల్లీలో. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. అంటే పరువు కాపాడడం కోసం మనం మారుతిరావు కేసు తెలుసు మనకి, అమృత ప్రణయ్ మిర్యాల కూడా. సో 1 కోటి రూపాయలు సుపారీ ఇచ్చి చంపించాడు తండ్రి, ఆ తర్వాత ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇలాగా ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళిపోతున్నారు,
పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు వస్తుంది. కాబట్టి అంటే ఇది దీంట్లో అదే జరిగిందా అంటే మన దగ్గర అంత సమాచారం లేదు కన్క్లూజివ్గా చెప్పడానికి. బట్ ఆమె చెప్పిన పద్ధతి చూస్తే మాయ మాటలు చెప్పారు అనేది చూస్తే అలా ఉంది. అంటే అందుకనే ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉందా లేదా కనుక్కొని అప్పుడు దాన్ని డీల్ చేయాల్సి ఉంటుంది.